గురుగారు, దీపాన్ని దక్షిణ దిశగా పెడితే అశుభం అని చాలా మంది నమ్ముతూ ఉంటారు, దానికి కారణం ఏమై ఉంటుంది? దక్షిణ దిశగా దీపము వెలిగించటము అన్నది కొన్ని సందర్భాలలో తప్పనిసరి అవుతుంది. మనకి ఉండే 8 దిక్కులకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క విధమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మనం ఎవరిని ఆరాధించదలుచుకున్నాము అన్నది మన ముందు డిసైడ్ అయితే దానికి తగిన విధంగా దీపారాధన ఉంటుంది. దక్షిణం యమస్థానం. ఒకవేళ యమారాధన మనం చేయాలనుకుంటే దక్షిణానికి దక్షిణ దిశగా దీపం వెలిగించవలసిందే. యమారాధన ఎప్పుడు చేస్తాం మనము? యమారాధన చేయటానికి ఇప్పుడు మన కర్మకాండలు ఇట్లాంటివి నిర్వర్తించినప్పుడు మనం దక్షిణ దిశగానే దీపారాధన చేస్తాము. అంటే దాని ప్రాధాన్యత అది. మనం ఏమి కోరుకుంటున్నామో మన కోరికలు తీర్చటానికి ఏ విధమైన వైబ్రేషన్స్ మనకు అవసరం పడతాయో ఆ వైబ్రేషన్స్ని ఇన్వైట్ చేయటానికి మనం దీపారాధన చేస్తాం. మనకి ధనం కావాలి, లేకపోతే సాధారణమైనటువంటి పూజా నియమాలు ఉన్నాయి, అటువంటప్పుడు సాధారణంగా తూర్పు దిశగా దీపారాధన చేస్తాము. అంటే దీపంలో వేసినటువంటి వత్తులు తూర్పు దిశగా వెలుగుతాయి. దక్షిణ దిశగా దీపారాధన చేయటం అంటే ఏంటి? మనం ఈ దీపము వత్తులు దక్షిణానికి వెలిగించటం. ప్రమిదలో, అది మట్టి ప్రమిద కావచ్చు, ఏ ప్రమిద అయినా కావచ్చు, వత్తులు వేసినప్పుడు ఆ వత్తులు దక్షిణానికి వెలుగుతూ ఉండటం. మనం కుబేరాధన చేయాలనుకోండి ప్రత్యేకించి, సో ఇవే వత్తులు ప్రమిదలో ఉత్తరానికి వెలుగుతూ ఉంటాయి. వరుణారాధన, శని ఆరాధన చేయవలసి వస్తే ఇవే వత్తులు పశ్చిమానికి వెలుగుతూ ఉంటాయి. సో మనం దక్షిణానికి చేసే పూజలు చాలా 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 తక్కువ. మనం సంపద కోసం కుబేరుని కానీ, జ్ఞానం కోసం బృహస్పతిని కానీ, ఆయువు ఆరోగ్యము వీటి కోసం ఇంద్రుణ్ణి కానీ, ఇట్లా మనం పూజలు చేసేటప్పుడు తూర్పుకి లేదా ఉత్తరానికి దీపారాధన చేస్తూ ఉంటాం. ఇవి నిరంతరం మనం కోరుకునేవి. కర్మక్రతువులు ఇట్లాంటివి చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే దక్షిణానికి దీపాలు వెలిగిస్తాము. అంటే ప్రమిదలో ఉన్న ఒత్తులు దక్షిణం వైపు వెలిగించటం. ఇది మనం రోజు కోరుకోము, రోజు చేసే పని కూడా కాదు, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రత్యేకమైన రోజుల్లో చేసే పని. అందుకని దక్షిణానికి దక్షిణాభిముఖంగా దీపారాధన చాలా వరకు చేయము, చేయకూడదు కూడా. అయితే ఇందులో ఒక ధర్మ సందేహం వస్తుంది. మన ఇంట్లో తూర్పులో పూజా గది ఉందనుకోండి, రెండు వైపులా రెండు ప్రమిదలు పెట్టాము. ఈ రెండు ప్రమిదల్లో ఒకటి దక్షిణానికి వెలుగుతూ ఉంటుంది, ఒకటి ఉత్తరానికి వెలుగుతూ ఉంటుంది ఆపోజిట్గా వత్తులు అడ్డంగా వేసినప్పుడు. ఇది సమంజసమే. అంటే దక్షిణానికి వత్తి వేసిన ప్రమిద వెలుగుతున్నప్పుడు దానికి ఉత్తరాన వత్తి వెలిగే విధంగా ప్రమిద ఉండాలి, అది నలిఫై అవుతుంది. లేదా రెండు ప్రమిదల యొక్క వత్తులు తూర్పుకి వెలుగుతూ ఉండొచ్చు. ఒకే ప్రమిద వెలిగించినప్పుడు అది కేవలం దక్షిణానికి వెలుగుతున్నట్టుగా ఉండకూడదు, ఇది నియమం. అందుకని దక్షిణానికి మర్చిపోయి కూడా తెలియకుండా కూడా ఎవరైనా దీపారాధన చేస్తే అది అశుభము, అట్లా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఆ సమయాల్లో ఆ పనికి తగ్గట్టు అవసరమైనప్పుడు ఆ విధంగా పూజ చేయవచ్చు, బట్ నాట్ రెగ్యులర్. ఇది దక్షిణం వత్తులు వేసి దక్షిణం దీపాలు వెలిగించవద్దు అని చెప్పటంలో ఉన్న అంతరార్థం ఇది.